ओम श्री गुरुभ्यो नमः हरि ओम ओम गणानांत्वा गणपतिं हवामहे कविं कवीनामुपस्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणं ब्रह्मणस्पद आन शृण्वन् इतिभिश्चेद साधनं ओम श्री महागणाधिपते नमः। अंदर की कूडा नूतन संवत्सर शुभाकांक्षलु तेलियजेस्तू అలాగే పాత సంవత్సరంలో ఉన్నటువంటి వారు ఆర్థికంగా అనారోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు కూడా ఈ యొక్క నూతన సంవత్సరంలో అభివృద్ధి పదం వైపు ప్రయాణించాలని, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులకు అందరికీ కూడా అన్ని విధాలా బాగుండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఈ కొత్త సంవత్సరంలో అందరూ అభివృద్ధి పదం వైపు ప్రయాణించాలని, ఆరోగ్యంగా ఆర్థికంగా ఉన్నత స్థితిలోకి రావాలని మనసారా కోరుకుంటూ తులారాశి చితా నక్షత్రం 3, 4 పాదాల వారు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు ఈ తులారాశికి కోవకు చెందుతారు. ఈ రాశి వారికి మనకి గ్రహగమనాన్ని పరిశీలించినట్లయితే ఈ మాసనందు ఈ రాశి వారికి అన్ని విధాలుగా శుభ పరిణామం అయితే గోచరిస్తుందండి. అలాగే ఆర్థిక పరంగా మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో విశేషంగా ధన సంపాదన అయితే గోచరిస్తుందండి. అలాగే ఆదాయానికి అయితే లోటు ఉండదు. గతంలో చేసినటువంటి బాకీలు కానీ, అలాగే రుణ సంబంధమైన రావాల్సినటువంటి డబ్బు కూడా వీరికి చేతుగా అందుతుంది. అలానే అప్పులు ఉన్నట్లయితే ఈ రాశి వారికి ఈ మాసంలో ఆ అప్పుల బాధ నుంచి, అంటే త్వరితంగా ఆ యొక్క అప్పులు తీర్చుకొని ధనం అనేది మిగులుబాటులో ఉండేటువంటి వాతావరణం అయితే గోచరిస్తుందండి. అలానే ప్రయాణాల ముందు ఈ రాశివారు ఖచ్చితంగా తగు జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. తర్వాత ఈ రాశివారు అనవసరమైనటువంటి ప్రయాణాలు చేసేటువంటి వాతావరణం అయితే గోచరిస్తుందండి. అంటే మనం అక్కడికి వెళ్తే లాభం వస్తుంది, ఇక్కడికి వెళ్తే లాభం వస్తుంది అనేటువంటి ప్రయాణాలు పెట్టుకున్నందువల్ల వీరు ఆశించినటువంటి ఫలితాలు అయితే పొందేటువంటి ఫలితాలు చాలా తక్కువగా గోచరిస్తున్నవి. అలాగే తొందరపాటుతనం కూడా, తొందరపాటుతో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా బెడుసుకొట్టేటువంటి ప్రయత్నాలు అయితే ఉన్నాయండి. అలాగే వీరిని నమ్మించి వీరి చుట్టూ తిరిగేటువంటి నమ్మకస్తులు కూడా వీరిని ముంచేటువంటి ప్రమాదం అయితే గోచరిస్తుందండి ఈ మాసంలో. కాబట్టి ఈ రాశివారు ఖచ్చితంగా ఏది అవసరమో ఏది అనవసరమో కూడా ఆలోచన చేసి ముందుకెళ్ళినట్లయితే ఆ ఇబ్బంది నుంచి మనం బయటపడవచ్చు. అలాగే ఈ రాశివారు కార్యసిద్ధి కొరకు చక్కగా అమ్మవారిని దుర్గాదేవిని ప్రార్థించి, అలాగే దుర్గా మందిరాలని సందర్శించినట్లయితే మంచి విశేషమైన ఫలితాలు పొందడానికి సందేహం లేదు. అలాగే ఈ రాశివారు కార్యసిద్ధి కొరకు చక్కగా తమ తమ శక్తి కొలది బీదలకు ఆహార రూపేణ దానం చేస్తూ, వస్త్ర రూపేణ దానం చేసినట్లయితే మెరుగైనటువంటి విశేషమైన ఫలితాలు పొందుతారు.